హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం హాసోన్ ఫిల్టర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఫంక్షన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మన టేబుల్లో ఉన్న డాటా అనేది. ఓకే, ఇప్పుడు నేను ఏంటని వస్తుంటే మనము ఈ యొక్క ఫిల్టరింగ్లో డైరెక్ట్ ఫిల్టరింగ్, క్రాస్ ఫిల్టరింగ్ అని ఉంటాయి. ఈ యొక్క డైరెక్ట్ ఫిల్టరింగ్, క్రాస్ ఫిల్టరింగ్ అనే దాని గురించి కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో వీడియోస్ చేసుకుందాము. ఇలాంటి వీడియోస్, ఇలాంటి క్లాసెస్ ఇంకా ఏమన్నా వినాలి అనుకున్నట్లయితే, ఇంకా ఎక్కువ వినాలనుకున్నట్లయితే నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడేంటంటే నేను హాసోన్ ఫిల్టర్ అనేది ఒక మెజర్ తీసుకున్నాను. మెజర్లో హాసోన్ ఫిల్టర్ అని హాసోన్ ఫిల్టర్ ఓకే, నా మెజర్ నేమ్ వచ్చేసి హాసోన్ ఫిల్టర్. హాసోన్ ఫిల్టర్ అనే ఫంక్షన్ చూడండి, రిటర్న్స్ ట్రూత్ ఆఫ్ స్పెసిఫైడ్ టేబుల్ ఆర్ కాలమ్ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ వన్ ఫిల్టర్. అంటే ఇది మనకు ఓన్లీ ఒకటే ఫిల్టర్కి మాత్రమే ట్రూ అని చూపిస్తుంది, అదర్వైజ్గా ఫాల్స్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేశాను, కంట్రీ తీసుకున్నాను కదా, సారీ ఇది వేరే టేబుల్. ఇక్కడ మనకు టూ ఉన్నాయి చూడండి, ఫినాన్షియల్స్ అని చెప్పేసి టేబుల్ అని చెప్పేసుకొని మనం టేబుల్ మీద చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులోకి వచ్చేసి మనకు ప్రొడక్ట్కి ఫిల్టరింగ్ ఇచ్చేసుకున్నాను. సో బ్రాంచెస్ అనేది క్లోజ్ చేయడం జరిగినది. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేసిన ఒక కార్డ్ తీసుకొని అందులో కనుక ఈ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మొత్తం ఫాల్స్ అని వస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క హాసోన్ ఫిల్టర్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక స్లైసర్లో ప్రొడక్ట్స్ అనే టేబుల్, ప్రొడక్ట్స్ అనే ఫీల్డ్ తీసుకొని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నీకు ఇది ఎప్పుడో హాసోన్ ఫిల్టర్ చూపిస్తుంది అనుకున్నట్టయితే, మనకు ఒక్కొక్క ప్రొడక్ట్ అంటే ఓన్లీ సింగిల్ ప్రొడక్ట్ వైజ్గా మాత్రం ఫిల్టర్ చేస్తేనే ట్రూ అని చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మల్టిపుల్గా యూస్ చేసినాం అనుకో అప్పుడు ఏం చేస్తుంది మరి మనకు ఫాల్స్ వస్తూ ఉంటుంది. ఓకే, ఓన్లీ సింగిల్ సెలెక్షన్స్ వరకు మాత్రమే ట్రూగా చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు హాసోన్ ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ బేసికే. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఇది మీకు రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది కూడా తెలుసుకుందాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.